toda lenda, da banaya, da banza. Ya, da supo. Ni con lu ka, le tkella. Ude, ni con gorda la, sorta calza, da ne da ka tanda. Ete, ni kar chottonte na kada bidi unde, calcha etti galna. Eta matla, mariyaga matlada. ఏటత్త ఆ నట్ట దీవించత్రం ఆడికి అసలు రూట్ కొత్త తోలాలి కదా ఒగ్గే అయ్య బాబాయ్ ఆడ ఆడపిల్లకి చాలా చూస్తున్నాడు ఇదిగా ఆడ మొహస్సుకి తెలవటలా ఆడికి అన్ని కొత్త మా బాగా చెప్పేవత్త ఆడికి ముందు సూపు కన్నా వెనక సూపే ఎక్కువ నిన్ను కూడా నా వంక అలా చూస్తూనే ఉన్నాడు నన్ను అలా చూస్తే నాకు మహా చెడ్డ సిరాకబ్బా వాళ్ళ నట్ట చూస్తున్నందుకు సిరాకో మన చూడనందుకు సిరాకో నిన్నెవడితో వస్తాడే నిన్న అట్ట చూసి చూసి మనవాడే ఇప్పుడే అది వస్తున్నాడు ఊరుకో బాబా నాకిదంటే ప్యాను బాబా నా పెళ్ళం అని చెప్పడం కాదు గాని నా పెళ్ళం నిప్పు ముట్టుకుంటే చురుక్కుమంటో తెలుసా చుట్టగాని ముట్టించుకుంది నేటి ప్రతాప్ ఎస్ బాస్ రాత్రి సరిగ్గా 9 గంటలకు జూబ్లీస్ లోని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళు అక్కడికి ఓ బెంగళూరు పార్టీ వస్తుంది వాడిని ఎలా గుర్తుపెట్టాలి బాస్ వాని కోటికి ఒక గులాబ్ పువ్వు ఉంటది నీ కోటికి ఒక గులాబ్ పువ్వు పెట్టుకో మన కోడి భాషలో నమస్కారాలు పూర్తి కాగానే బ్రీఫ్ కేస్ హ్యాండ్ ఓవర్ చెయ్యి అంతే పోండ్రి ఓకే బాస్ ఓకే బాస్ ఓయ్ కాస్త చూసేవాళ్ళవయ్యా నన్ను గుద్దినట్టు ఏ లాడిని గుద్దితే మనిషే ఉండవు ఫట్ ఇదిగా ఇదిగా అబ్బాయి పువ్వు పువ్వు చెవుటివాడేమో అరే శంకర్ తొందరరా నీ కొంచెం వెయిట్ చేస్తున్నా నేను జులాటో జులాటో గాలాట గాలాట టేక్ దిస్ వాట్ ఇస్ దిస్ బ్రీఫ్ కేస్ బ్రీఫ్ కేస్ త్వరగా తీసుకో లేకపోతే లేకపోతే డేంజర్ దాకిస్తా ఇదిగో 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 ఇందాకేమో అడుగుతాడు ఇడేమో సూట్ కేస్ చెట్టు పెట్టి చెడిపోయాడు పైగా డేంజర్ అన్నాడు ఓహో బాత్రూమ్ డేంజర్ ఏమో సరే వెయిట్ చేద్దాం నువ్వు ఎవరు బాబు గడ్డ చూడలే ఉన్నావు ఆ బ్రీఫ్ కేస్ మా బ్రదర్ ఇచ్చాడు కదూ ఆ బాత్రూమ్ కూడా మీ తమ్ముడా ఓహో ఏం కావాలి ఆ బ్రీఫ్ కేస్ బ్రీఫ్ కేస్ తీసుకో ఇది తీసుకో ఇది రాకేందుకు నువ్వే తీసుకెళ్ళు మా రూల్స్ అంత గొప్ప తీసుకోవాలా తీసుకోవాలి తమ్ముడు చూడకి నుంచి బాత్రూమ్కి వెళ్ళాడు ఈ డేడికి వెళ్తాడు ఏంటో గులాబీ పువ్వు సూట్కేసేది ఏయ్ ఎవరు నువ్వు జులాటో జులాటో గలాటో గలాటో థ్యాంక్ యూ అరే నీ గులాబీ పువ్వేది అరే ఎక్కడ పడిపోయింది గుంప ముంచావు నువ్వనుకొని వాడి ఒడుకో సూట్ కేసు ఇచ్చాను పద పద అమ్మయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావు వాట్ హ్యాపీ గురు హ్యాపీ ఏంటి హ్యాపీ సూట్ కేసి నాయన రోజులు లేరా అంతే ఇందులో గోల్డ్ బిస్కెట్ ఉన్నాయో లేవో చూద్దాం రాస్కెల్స్ 24 గంటల్లో ఆని ప్రాణాలు తీసైనా సరే ఆ బ్రీఫ్ కేస్ తీసుకురాండి లేదా మీ ప్రాణాలు తీసేస్తారు పండ్రి అంతైలు పండ్రి పండ్రి మా నుండి తప్పించుకోవటం అంత తేలిక కాదు బ్రీఫ్ కేస్ ఎక్కడ్రా బ్రీఫ్ కేసా తూర్పేటే పోతుంది బాబు ఎలా కనబడుతున్నావురా నీకు ఆ మాత్రం తెలీదు తూర్పిటు పడవరటు ఒక అర్థం సేపు ఉండి కుదరదు మా ఆయన చెట్టు ఏమైంది చూసాదండి నరకేస్తాడు మీ ఆయన చెప్పాను కదా ఏంటి నువ్వు చెప్పేది తప్పేలా మీరు అక్క లాంటి వాళ్ళు ఏంటి అక్కన అమ్మ లాంటి వాళ్ళు చెప్పుతా పడతా పోని చెల్లి లాంటి వాళ్ళు ఏంటా అక్కంటో చెల్లెంటో తల్లెంటో పోని నేను ఎవరు మీరు చెప్పండి అడుగో మా ఆయన చూస్తాడు నువ్వు వెళ్ళరా తండ్రి బయటికి వెళ్తే చస్తాను తల్లి నువ్వు వెళ్ళకపోతే నాకు ప్రమాదం తండ్రి ఎంత పచ్చివాడతమ్మా ఈ విషయం మీ ఆయన చెప్పి వెళ్తా మధ్యలో నీ రికమెండేషన్ అంటే వెళ్ళు పోని మంచకం దాక్కుంటా అవును ఈడేడు ఎవరైతే నీకెందుకు ముందు ఇద్దరు బయటికి వెళ్ళండి అమ్మ నా పతి భర్త మనసం కింద చాలా స్టోరీ ఉన్నాయన్నమాట ఏ స్టోరీ ఉంటే నీకెందుకు అవును నీ మొగుడి మైక్ కేసిన్ గడా తలుపు కొట్టేవాడా ఎక్కువ మాట్లాడాలంటే చంపేస్తాను వస్తాడు అర్లీ అలా ఆయన వస్తాడు ఆయనతో కాసేపు మాట్లాడరా
మామూలుగా అయితే కొంచెం సీరియస్ గానే ఉంటాను. అయ్యా అడలు చూస్తేనే ఎందుకో కొంచెం హుషారు ఎక్కువ. భలే మాట్లాడతారు సార్ మీరు. మీరు రోజు ఇక్కడికి వస్తారా? లేదు, ఇవాళంటే ఎవరికోసం వెతుక్కుంటా వచ్చా. ఎవరు సార్? అదే రోమియో జూలియట్ అని. వాళ్ళెవరు సార్? భలే దొంగలయ్యా, నన్ను చాలా హింసించేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేశారు సార్? దొరకట్లా. అసలు మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి సార్? దొంగలు పోలీసులే కదా పట్టుకో. అంటే మీరు పోలీసా? మనకు ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా. ఐఎమ్ యోగేందర్, డీసీపీ యోగేందర్. ఐఎమ్ రాము, రామ్ కోటేశ్వరరావు. గుడ్ నైట్ సార్. నమస్తే నమస్తే, ఇల్రా నేను వెళ్ళొస్తా. రామ్ కోటేశ్వరరావు సార్. ఏం సార్? కొంచెం తొందరపడినట్టున్నావయ్యా. అదే మీ ఆవిడ విషయం. ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే గుడ్ నైట్. పోనీ. ఏంట్రా నువ్వు ఓ పక్క నేను టెన్షన్ తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి? ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన డీసీపీ యుగంధర్. అమ్మో కంగారు పడకలే. ఆయన ఎవరో మనకు తెలుసు, కానీ మనం ఎవరో ఆయనకి తెలియదుగా. సో ప్రస్తుతానికి మనం సేఫ్. పరిగెత్తు పరిగెత్తు. ఇప్పుడే సేఫ్ అన్నావు? సేఫ్ లేదు, వెళ్ళలేదు. పద పద రై పారిపోతున్నావు, త్వరగా పదరా. టాక్సీ ఎక్కడ ఉంది? టాక్సీ లే, త్వరగా త్వరగా పోనీ పోనీ. భయ్యా ఎక్కడికే? ఊరవతలకి. ఊరవతలుగా? నువ్వు తొందరగా పోనీ భయ్యా, రౌడీలు వచ్చేస్తున్నారు. చేజా సార్. ఎవరు సార్ వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మేము టూరిస్ట్లు. మేము ఊరు చూస్తుంటే వాళ్ళు అమ్మాయిని చూశారు. అందంగా ఉంది కదా అని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తప్పు కాదు సార్. అందంగా ఉంటావా? కిడ్నాప్ చేయడం సార్. సార్ ఇదే సార్ సాలాచంగ్ మ్యూజియం. ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్. ఔరంగజేబు వజ్రాల కత్తి, నూర్జహాన్ చొరకత్తి, టిప్పు సుల్తాన్ కుర్చీ, 300 గడియారాలు, 4,300 కళాకాండాలు, 5,700 పుస్తకాలు. అబ్బో ఇంకా చాలా వింతలు ఉన్నాయి సార్. మన టూరిస్ట్లని ఎందుకు చెప్పావు? ఒక నిమిషం ఆగు, నాకు ఇది నచ్చలేదు. వేరే ఉన్నాయి పక్కనే చార్నర్ ఉంది సార్. ఇల్లు సార్ ఇదే సార్ చార్నర్. చుట్టూ రౌండ్ ఏమంటారా? వద్దు, ఏదైనా పార్క్ పోనీ. లుంబిని పార్క్ వెళ్దాం సార్, బాగుంటుంది. మొన్న బాంబు కూడా పేలింది. ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే గో. మూవ్ మూవ్. ఇప్పుడు బ్రిడ్జ్ మీద కూడా కనిపిస్తలేదు రా. పైకి వెళ్ళి చూద్దాం పదన్నా. సరే రండి. తప్పించుకున్నారా పదండి? సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, నెక్లెస్ రోడ్లో ఒక అతన్ని రౌడీలు చేజ్ చేస్తున్నారట. ఓకే యు టేక్ కేర్. ఓకే. Oh.
ఇన్స్పెక్టర్, బడిప్లే నెక్లెస్ రోడ్లో లోకల్ ట్రైన్ ఎక్కాడు, అది ఖైరతాబాద్లో ఆగుతుంది. మీరందరూ అక్కడ రెడీగా ఉండండి. అవునరా సార్, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. మీ బ్యాగ్ చేస్తే కూర్చుంటాం. ఒక్క నిమిషం. బ్యాగ్ నాది కాదండి. మీది కాదా? కాదు. చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ మీదా? నాది కాదు బాబు. ఈ బ్యాగ్ మీదా? నాది కాదండి. మరి బ్యాగ్ ఎవరిదయ్యా? అందులో ఏముందో చూద్దాంరా. ఆగు, ఆ బ్యాగ్లో ఏమైనా బాంబు ఉంటే. ఏంట్రా బాసుని నన్నే కొడతావా? కొట్టకుంటే బుర్రకాలి పైకి పోయేటోళ్ళు బాస్. బాస్ బతుకుంటే బీడీలు అమ్ముకొని బతుకొచ్చు బాస్. పద బాస్ పోదాం బాస్. వజ్రాలతోనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే అయితే. చెడు దిగండ్రా. ఎత్తే ఉన్నాం కదా. రే నేను ఎత్తరా. ఒరే పారిపోతే పట్టుకోలేమనుకున్నారా? పోలీసులు అంటే మరీ అంత ఎదవాలా కనిపిస్తున్నారా? అందరిని ఎందుకు అనుకుంటారు సార్? ఇందులో బుల్లెట్లు అమ్ము. నువ్వు వెళ్ళరా. రా. రే వీళ్ళిద్దరు జీపీ ఎక్కించనరా. ఈ డాన్ వచ్చిన రిక్వెస్ట్ సార్. ఏంటో ఒక్కసారి నా కళ్ళారా ఆ వజ్రాలు చూడాలను సార్. గబ్బిలాని డ్రెస్ వేసినట్టు కొట్టానంటనా? ఇలా ఎల్జీపీక. ఐ హేట్ యూ. జైలు మనకేం కొత్త కాదు. ఎస్ఐ గారు ఇవ్వండి వజ్రాలు. వెరీ గుడ్ దీన్ని ప్రభుత్వానికి అందజేస్తే 5 కోట్లు రివార్డ్ ఇస్తారయ్యా. అది మీ అందరికి అందేలా చూస్తారు. మీకు కూడా సీఏగా ప్రమోషన్ వస్తుందిలే సార్. థాంక్స్ అయ్యా. అక్షయ్ ఇంకేమొచ్చుంది? మా తమ్ముడిని కాపాడారు అన్నమాట ప్రకారం మీకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చేస్తాను. మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ రుణం తీర్చుకోవాలంటే మా బాబుతో తాళి కట్టించుకోండి, మీ రుణం సరిపోతుంది. ఏమంటారు కాబోయే ప్రెసిడెంట్ గారు? నువ్వు ఎలా చెప్పినా ఓకేనయ్యా. మా బావ కూడా ఓకే అనేసాడు. మనం కూడా జడ్జి దగ్గర చెందారేనా? నేనేమన్నా కాదన్నానా? హలో, ఒక గుడ్ న్యూస్. ఎవరికే? నాకే. మా ఆవిడ కళ్ళు తెరిచింది. ఏంటి స్వర్ణక్క, కన్ను ముయాల్సిన వయసులో కన్ను తెరిచిందా? మేమందరం వచ్చేస్తున్నాం. రావద్దని చెప్పడానికే ఫోన్ చేశాను. వచ్చి మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఓహో, చాలా గ్యాప్ వచ్చింది కదా. చాలండి, సోమసీన్ అంటే నవ్వేడునా? పదండి. సూపర్ రా బాబు, ఇలా తయారై వచ్చే.
ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా. స్వామి నాకు కమలంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేశావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి, ఒక్క అరటిపండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబా. నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. ఈ కాషాయి వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు. అయ్యో అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు, అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదర్. ఎలా ఉంది నా ఐడియా? బండి గింజే లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే పని. అయ్యో కట్టి చూసావా? అయ్యో నేను ఇచ్చింది తట్టుబండి తోడు ఇంతగా చేశాను మా అమ్మ. జాగ్రత్తగా పని అయ్యా బాబు. అమ్మా సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మై దాకా ఉందా? అమ్మో ఈసారి ఫినిష్. చచ్చిపోతానే. సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. విల్సన్ విల్సన్ ఎవరు కావాలండి? ఎవరు కావాలి? విల్సన్ డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తారు, కూర్చోండి. అలాగా అలాగే. ఇంతకీ మీరు? నా పేరు రామ్, వీడి పేరు భీమ్. మేము ఇద్దరం ఫైట్ మాస్టర్లు అయ్యా. ఓకే ఓకే, అలా కూర్చోండి సార్. అలాగే అలాగే. వాటర్ ఏమైనా తీసుకుంటారా? వచ్చే ఆర్డర్స్ ఏమైనా ఉండబడరా? ఇక్కడ ఏమి ఉండవు సార్. అయితే వెళ్ళు. ఇక్కడ ఎందుకు? ఈడెవడ్ర వాటర్ తాగమంటాడు? నిజం చెప్పాల్సి వస్తే మన విల్సన్ డాన్స్ మాస్టర్, అద్భుతమైన డాన్స్ మాస్టర్. నేను ఒకటి రెండు అకేషన్స్ లో, అదే లొకేషన్స్ లో చూశాను, అద్భుతమైన కంపోజింగ్, ఏం కొరియోగ్రఫీ అయ్యా, చెదకొట్టేట అనుకో. అందుకే మనం పుట్టి చేసిరా, డాన్స్ మాస్టర్ గా కాకుండా ఏకంగా డైరెక్టర్ ని చేసాం. ఎవరు విల్సన్ మాస్టర్? చెప్పు విల్సన్. ఏంటి అబ్బే పర్లేదయ్యా, బోరే ఉంది. ఇప్పుడు నీ గురించేనయ్యా మా భీముడు నిన్ను డిస్కస్ చేస్తున్నావు. సరే ఏంటి విషయం, ఇంటికి వస్తున్నావు లేదా? మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఇప్పుడు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నావు, అసలు నీ గురుండి కదా మేము వచ్చింది. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో సిచ్యుయేషన్ ఏంటో నువ్వు చెప్తే కదా మేము కంపోజ్ చేయడానికి ఉండేది. ఆ చూసావా భీముడేమో అంటున్నాడు ఇక్కడ. ఓకే థ్యాంక్స్ అయ్యా. అబ్బా అవన్నీ మాకు వదిలేవయ్యా, మేము చూసుకుంటాం కదా. చూడు నేను కంపోజ్ చేసిన తర్వాత ఫైల్స్ చూసి థియేటర్ లో ప్రేక్షకులు సీట్లు ఎదురు వెళ్ళిపోవాలి, సీట్లు ఎదురు గెంచేయాలా. అంతా వచ్చేసినట్టున్నారు? వచ్చేసాం. నమస్తే మాస్టర్. నమస్తే నమస్తే రాముడే. నమస్తే నమస్తే నమస్తే. విల్సన్ మీకు అంతా చెప్పే ఉంటాడు అనుకుంటాను. అంతా చెప్పాడండి,
నాకు ఫోన్ చేసి చెప్పాడు తను రావడానికి లేట్ అవుతుందట. ఓహో, అందువల్ల నేను రావాల్సి వచ్చింది. అవునా? ఆ మాట కూడా చెప్పాడండి. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు విల్సనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ మాట కూడా చెప్పాడండి బాబు. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. ఫస్ట్ సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లా చేస్తున్నారు. ఆ చేంజింగ్ ఆ సెట్టింగ్ ఆ కాస్టింగ్ అబ్బబ్బబ్బబ్బా, ఇండస్ట్రీ అంతా కూడా కూస్తోందండి. మీరు తీస్తున్న సినిమా తెలుగు సినిమా లాగా లేదట, హాలీవుడ్ సినిమా లెవెల్లో ఉందట కదా. ఏం హాలీవుడ్డో ఏమోనండి, ఇప్పటికే నా తల ప్రాణం తోక్కొచ్చేసింది అనుకోండి. ఆ డైరెక్టర్ గారు కథ చెప్పేటప్పుడు మన సినిమా రేంజ్ ఆకాశానికి అంటుతుందన్నాడు. ఏమంటడమో ఏమో గాని నాకిప్పుడు చుక్కలు కనబడుతున్నాయండి. ఇప్పటి వరకు ఒక్క సింగిల్ ఎంపి కూడా ఫైనాన్స్ తీసుకోలేదండి. టోటల్ గా ఓన్ అమౌంట్ పెట్టానండి. తీరా ఆఖరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. ఎవరినైనా ఫైనాన్సర్ ను చూసుకుని అప్రోచ్ అవుదాం అనుకున్నాను, ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. మీరేం బాధపడకండి, మీలాంటి ప్రొడ్యూసర్లు ఉండు కాబట్టే మాలంటి పని తెలిసినా తెలియపోయినా కొట్టుకొచ్చేస్తున్నా. ప్రొడక్షన్ రంగంలోకి దిగాలా, అది ఒక మంచి టీమ్ తో. మిమ్మల్ని చూసిన తర్వాత, మీ మంచి టీమ్ ని చూసిన తర్వాత మాకు మీరే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మీకు అభ్యంతరం లేకపోతే మేమిద్దరం మీతో ఇప్పుడు మేమిద్దరం డైరెక్ట్ గా పార్ట్నర్స్ గా దిగిపోదాం అనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఎవరైనా ఫైనాన్సర్ వస్తే కథ గురించి కొంచెం తెలియాలి కదా. అవును కదా, అంచేత ఆ కథ అయితే కాస్త చెప్తే బాగుంటది. తప్పకుండా చెప్తానండి, ఎందుకంటే మన సినిమాలో తెలుగు హీరో, తమిళ హీరోయిన్, మలయాళం విలన్, అలాగే ఇంకా మన తెలుగు కమెడియన్లు అందరూ ఉన్నారు. సరే కథ చెప్పండి. ఓ బ్రహ్మాండంగా. ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్నేమో గాని ప్రతి ఒక్కరికి కథ చెప్పడం వల్ల డైరెక్టర్ కంటే నేనే కథ బాగా చెప్తున్నాను అంటున్నారండి. అబ్బా, అంత బాగా కథలు చెప్తారేంటి, ఇంకా ఆలస్యండి. దానికి స్టార్ట్ చేయండి బాబు. అది ఒక అందమైన మహానగరం. ఆ నగరంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వాడు చేయనటువంటి తప్పులే లేవు మా బాబులా, కానీ వాడు చేస్తున్న ఏ ఒక్క పని తన కూతురుకు నచ్చదు. అలా చూడండి, నిద్రపోక నువ్వు కూడా చూడు.